బాగుంటుంటే ఎప్పుడు బాగున్నాం చెప్పండి? కలిసి పోటీ చేశామా? చంద్రబాబు బీజేపీలాగా కలిసి పోటీ చేసి మేము తనుకుని బయటకు వచ్చామా? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ కలుసుకున్నామా? ఆళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకి సిగ్గు లేదు కదా. ఎన్నిసార్లు తనుకున్నారు, ఎన్నిసార్లు కలిశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పాలసీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు బీజేపీతో అంటగట్టారు, ఎన్నిసార్లు కాంగ్రెస్ తో అంటగట్టారు మన సిగ్గులేని చంద్రబాబు నాయుడు గారు? వీళ్ళందరితో కలిసింది ఎవరు? జన్మలో బీజేపీతో కలవడం తప్పు అయిపోయింది అని చంపలు చెప్పు తీసుకుని ఓ కొట్టుకున్నాడు ఆయన. మళ్ళీ బీజేపీకి వెళ్ళి ఎవరు ఎన్ని? మళ్ళీ మోడీ గారిని బూతులు తిట్టింది ఎవరు? మళ్ళీ ప్రేమలేఖలు రాస్తున్నది ఎవరు? ఇప్పుడు మోడీ గారికి అంశాల వారు మద్దతు అని చెప్పని మహానాడులో తీర్మానం చేసిన పెద్ద మంచి ఎవడు? సిగ్గులేని వాళ్ళు లేచి మమ్మల్ని అడుగుతారేంటండి? అసలు యనమల రామకృష్ణుడు సస్పెండ్ చేసిన అంతకితం తెలుగుదేశం ప్రభుత్వంలో సస్పెండ్ చేసిన వాళ్ళందరూ అంతేనా? దానికి ఓకే అయితే మేము ఓకే. గడిచిన ఐదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సస్పెండ్ చేసిన అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు తప్పులను కప్పెట్టుకుంటా కానీ సస్పెండ్ చేసినట్టయితే మేము కూడా అంతే. ఆయన ఉన్నప్పుడేం పత్తిత్తును, మేమునేమో మామూలుగా ముద్దాయిలా. ఏంటి వాగుడు ఏంటండి? వయసు రంగానికి సరిపోద్దా? మనం వాగే వాగుడు ఏంటి అనేది ఉండాలి కదా. ఊళ్ళో తాడి చెట్టుకి వయసు వస్తుంది, మనకి వయసు వస్తుంది అనుకుంటే ఎట్లాగా మాట్లాడేది? మనం చదువుకున్న చదువేంటి? మనం ఇన్నేళ్లు ప్రజా జీవితంలో మనకు ప్రజలు ఏం అర్హత ఇచ్చారు? ఇన్నాళ్ళకి మనం ఇదిగా మాట్లాడేది అనేది ఉండాలి కదా, విఘ్నత ఉండాలి కదా. ఎవరన్నారు? ఎవరన్నారు అంటాను. ఎవరు అన్నది ఎవరు? మీరా, నేనా, ఎవరు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ హైకోర్టు వారు హైదరాబాద్ లో మానవ హక్కుల కోర్టు ఉంటాం కానీ హైదరాబాద్ లో మన లోకాయుక్త ఉంటాం కానీ సమంజసం కాదయా అని వ్యాఖ్యానం చేసింది. వెంటనే మేము దాన్ని కర్నూలులో మార్చడం సమంజసంగా ఉంటుందని కర్నూలు ఈ ప్రభుత్వం కర్నూలులో మారుస్తుంది. ఎవరికి దగ్గర? కర్నూలు ఏమన్నా రాజస్థాన్ ఎడారి ఏంటండి? సార్ మీ ఉద్దేశం ఎక్కడ పెడితే బాగుంటుందని కాదు సార్, మీ ఉద్దేశం ఎక్కడ పెడితే సార్, ఎక్కడ పెట్టినా ప్రజలు ఇప్పుడు మీరు మీ ఊళ్ళో పెట్టారనుకోండి, శ్రీకాకుళం వాడికి దూరం కదా, కర్నూలుడికి దూరం కదా, ఎవడికైనా అంతే కదా. ఏ అది ప్రజల్లో పెట్టామా లేదా? ఇప్పుడు నేను దాని పేరేంటండి, నల్లమల అడవిలో పెట్టామా? మన ధర్మం ఉండాలి. అరే కర్నూలు పెత్తోడు, ఇవాళ మీరున్నారు సార్, మీరందరూ, నేను నాకు నచ్చిన వాళ్ళకి ఎక్రిడిషన్ ఇస్తాను, నేను ఇతనికి బాగాలేదు నాకు నచ్చదు, ఇది సత్యం ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ గారితో తిరుగుతాడు నేను ఇవ్వను అంటే ధర్మం అది? సమపాలలో ఉండాలి కదా. ప్రభుత్వం అంటే అందరికీ, రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రభుత్వం మాది, మేము కూడా ప్రభుత్వానికి గుర్తున్నామని అనుకోవాలి కదా ప్రజలు. అంటే కర్నూలులో పెడితే తప్పును, ఇక అమరావతి పొలాల్లో పెడితే కరెక్టా? మరి మీరే అన్నారు, నేను అన్నా. ఇక అన్నిటికీ అసలు ఏదున్నా అసలు ఆడెవడో చెప్తారు, దున్నపో తీరిందంటే వెంటనే దోణ కట్టేయమని మీరంటే అట్టాకండి. అసలు అరే మా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఏ జిల్లా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంతా తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు, లేకపోతే మా గురించి ఏం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని సౌతి పిల్లలాగా చూస్తున్నారని ఏ జిల్లా కూడా అనుకోకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఎవరు ఎవరు ఏం పోశారు? నీళ్ళా? ఎవరు? ఎవరు అంటున్నారు అనే జనం అంటే ఎవరు? ఏ జనం? ఏ ఊరు జనం? ఏమండి కృష్ణా జిల్లా గుంటూరు వాళ్ళు ఎవరు అనరు సార్. ఎందుకనరంటే ఈ జిల్లా వాళ్ళు ఎంత విఘ్నత కలిగిన వాళ్ళు అంటే మనం బతికి పక్కోడు కూడా బతకాలని కోరుకునేటువంటి మనుషులు. స్వాతంత్రానికి పూర్వం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలకి సాగునీరు ఉంది, బీళ్లుగా ఉన్న పొలాలు సాగులో ఉన్నాయి.
ఎవడొంకొకడు బీడు పడిపోయి చచ్చిపోతంటే ఆడి చచ్చిపోవాలి, నేనొక్కనే బాగుండాలని మీరు చెప్పి మీరు నిందేసేటువంటి నింద మోసే ప్రజలు కృష్ణా జిల్లా గుంటూరు వాసులు కాదు. లివ్ అండ్ లెట్ లివ్. మనం బతికి మనం ఒక ముద్ద తిని ఇంకొకటి కూడా ముద్ద తినాలని భావించేవాళ్ళు కృష్ణా జిల్లా గుంటూరు వాసులు. ఏం బతకట్లేదు, ఏ ఊళ్ళో బతకట్లేదు, ఏ ఊళ్ళో పంట సాగు జరగట్లేదు, ఏ ఊళ్ళో సార్ ఇదో ఏదో మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రండి ఏ ఊరు వెళ్దాం పద, సాగు జరగట్లేదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో అని చెప్పి మీరు చెప్పాలని. అన్యాయం కదా మీరు మాట్లాడేది. మరి సాగు కాబట్టి ఇంకేంటి, నీళ్లతో నీళ్లతో జరిగేది ఏంటి సాగు కాక. ఏం కావాలంటారు మీరు, పంట ఎన్నిసార్లు పంట కొట్టుకుపోయింది ఏలాండి, మీరే మాట్లాడేదే అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు ఎన్ని తుఫాన్లు వచ్చినాయి తీయండి, మీ దగ్గర లెక్క తీయండి ఎన్ని తుఫాన్లు వచ్చినాయి మీరు లెక్క తీయండి. మొత్తం పంట ఓ పక్క మేము ఇక్కడ చెబుతున్నాం సరాసరి 83 లక్షల టన్నులు మేము కొన్నామయ్య అని చెప్తుంటే మరి ఎక్కడి నుంచి పెట్టాం, తెలంగాణ ఒరిస్సాలో కొనుక్కొచ్చాం ఏంటండి అయ్యా. ఇక్కడ 42 లక్షల ఎకరాల ఇప్పుడు సాగు కూడిసామని చెప్తున్నాం, ఇంకా ఒక 45 లక్షలు 48 లక్షలు ఊడవాలని చెప్తున్నాం, అవి ఊడ్చేస్తాం ఇంకో నెలలో అని చెప్తున్నాం. ఇవన్నీ మాట్లాడితే ఏంటిది అంత అసహ్యంగా ఉంటుంది ఇదంతా. అరే మీరు విలేకరులు ఇట్లా అంత ఇంత ఎబ్బెట్టుగా మాట్లాడచ్చా మరి. ఎస్ నేను చెప్తున్నా ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఉండగా 53 లక్షలే కొన్నాడు, 53 లక్షల టన్నులు కొన్నాడు, మేము 83 లక్షల టన్నులు కొన్నామని చెప్తున్నాం. సరే ఎవడో గురించి బాగుపడితే నాకు అనవసరం సార్, నేను చెప్తున్నా నేను ఈ సంవత్సరం ధాన్యం కొన్నాయి చెప్తున్నా, ఈ రబీలో కొన్నా 2021 రబీలో కొన్న ధాన్యం లెక్క చెప్పా, 6000 కోట్ల రూపాయలు డబ్బు 6634 కోట్ల రూపాయలు పెట్టి ధాన్యం కొన్నా అని చెప్తున్నా. అసలే ఎంత అన్యాయంగా మారుతారు, ఏదో ఏదో అన్న సామెతగా ఉంటుంది సార్, ఊరంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకం అన్నట్టుగా ఉంది వ్యవహారం అంతే సార్. మీకు జరగలేదేమోలేండి, మా ఊళ్ళో అందరికీ జరుగుతున్నాయి. మరి మాకు తెలియదు మీరేమన్నా గులాబీ కార్డు వాళ్ళు ఏమో, మరి మీకేం జరుగుతుంది గులాబీ కార్డు, మరి ఏం జరగలేదంటే మరి ఏం చేయను జనసేన. ఇక ఎవడొకటి మైతం అయిపోయింది ఇక పరిస్థితి, జై జనసేన అంటే ఆయన అన్నాడు, నేను జనసేన అని అన్నాడు, నేను అనలేదు కదా చెప్పాడు ఆయన చెప్పండి. ఎస్ లేదు మీరు మీరు నేను క్షుణ్ణంగా నేను క్లారిటీతో ఉన్నా ఏం చెప్తున్నాం, ఎవరైతే పంట ఊడుస్తారో ఆ పంట ఊడ్చినోడు అనేది ఇవాళ విఆర్ఓకు తెలుసు, విలేజ్ సచివాలయంలో విలేజ్ ఎక్స్టెన్షన్ తెలుసు, ఆ వాలంటీర్ తెలుసు, ఆ పొలం వాళ్ళు రెవెన్యూ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు ఊడిస్తే ఆ దగ్గర పత్రాలు అడగకుండా ఈ క్రాప్ ఆడి పేరు మీద నమోదు చేయండి. ఎందుకని ఈ క్రాప్ ఎవరి పేరు మీద నమోదు అయ్యింటేనే వాళ్లే ధాన్యం ప్రభుత్వానికి అమ్మటానికి అర్హత ఉంటుంది. సార్ బ్యాంకులో మరే మీరు అన్ని కలగా పలకం చేస్తున్నారు. నేనేం చెప్తున్నాను, ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్న వాళ్ళ దగ్గర పత్రాలు అడగబాకండి. నేనుంటా సార్ ప్రభుత్వ భూమి, నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు మీ తాతగారికి పొలం పట్టా ఇచ్చారు సార్, మీ తాతగారి చేతిలోంచి మా నాన్నకు వచ్చేసింది, మా నాన్న దగ్గర నుంచి నేను అనుభవిస్తున్నా, నేను వ్యవసాయం ఊడుస్తా, నాకు ఈ క్రాప్ కావాలంటే మీ తాతగారి పేరు మీద ఈ క్రాప్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. మేము భూ యజమాని హక్కులు ఇవ్వట్లా, పంట ఎవరు చేస్తా ఊడ్చుకుంటున్నాడో ఆడికి ఈ పంట ప్రభుత్వానికి మళ్ళీ రేపు పంట కోసిన తర్వాత అమ్మటానికి ఒక మార్గం అది ఈ క్రాప్ అనేది, అది మేము ఇచ్చేది, అది సౌకర్యం అంతే, సౌకర్యం అంతే. ఇప్పుడు నేను అమెరికాలో ఉంటానండి, నా పొలం అసలు నేను బాగా డబ్బు సంపాదిస్తా ఇక్కడ పొలం కొంటా, కానీ నేను వ్యవసాయం చేయను, కౌలుకి ఇస్తాను, కౌలు కార్డు దేవునాడికి, నేను కౌలు రాయను కానీ నేను వ్యవసాయం చేయను, ఎవడో కింద ఊళ్ళో పేదోడికి ఇస్తాను. రేపటి పంట రావాలంటే నేను అమెరికా నుంచి రావాలి తంబేటాకి, ఎన్ని పేదోడికి చిన్న రైతుకి ఎన్ని సమస్యలు ఉంటాయి.
ఒక ఇరిగేషన్ ఫోరం బోకులో ఎవడో రైతు ఊడుస్తూ ఉంటాడు. మరి నువ్వు ఇరిగేషన్ దగ్గర నుంచి పట్టా పట్రా అంటే అవదు కదా అది. కాబట్టి ప్రభుత్వ ఆక్రమణలో కానీ ఎక్కడన్నా కానీ అర్హత కలిగినటువంటి రైతు ఊడ్చుకుంటున్నోడికి వాటి రికార్డులు అడగకుండా ఈ క్రాప్ బుక్ చేయండి అన్నాం. ఈ క్రాప్ అనేది కేవలం సౌకర్యం మాత్రమే, పండించిన పంట ప్రభుత్వానికి అమ్ముకోవటానికి ఉన్నటువంటి గేట్ వే మాత్రమే ఈ క్రాప్ అనేది, దానికోసం సౌలభ్యం.